రాజకీయాల్లో మహిళలకు 33% స్థానం కావాలి అంటూ ఇంకా డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ డిమాండ్ ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు, కానీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న మహిళల పరిస్థితి ఏమిటి, వాళ్ళు తమ నిర్ణయాధికారాన్ని సొంతంగా ఉపయోగించుకోగలుగుతున్నారా, మహిళలు తమ సత్తాని రాజకీయాల్లో నిరూపించుకోవాలంటే ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి, ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మాజీ మంత్రి పుష్పలీల గారు. హలో మ్యామ్. హలో. రాజకీయాల్లో మహిళల పాత్ర మనకి की అంటే ఎంత ముఖ్యమైన పొజిషన్స్ లో రాజకీయాల్లో మహిళలు కనిపించినప్పటికీ ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారంటారండి? పూర్తిగా లేదమ్మా, అది నిజం కూడా, అది మేము ఒప్పుకోవాల్సిందే వాస్తవం. ఎందుకంటే ఈ స్టేజ్కు అంటే రాజకీయాల్లో రాకముందు నేనేదైతే అనుకున్నానో ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను చూశాను, ఫుల్గా చేయలేకపోతున్నాం. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒక మహిళ రావాలి అంటే సామాజిక కుటుంబపరమైన ఇబ్బందులని అధిగమించి వచ్చినా కూడా ఇంకా హయ్యర్ పరిధిలో ఇబ్బందులు ఉంటాయంటారా, మనం అనుకున్నది ఆచరణలోకి తీసుకురావడానికి మహిళలకు ఇబ్బందులు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి, చాలా వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. పర్టికులర్గా ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకోవడంలోనే పెద్ద ఛాలెంజ్ అండి లైఫ్లో. ఎన్నుకున్న తర్వాత నిజంగా వచ్చి ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ వివక్షత వల్ల, అంటే పురుష ఆధిక్యత సమాజంలో వివక్షత వల్ల అసలు మహిళలు నిజంగా అసలు అనుకున్నది సాధించలేకపోతున్నాం. దాంట్లో వీళ్ళు వచ్చిన సంఖ్య తక్కువే ఉంది, ప్లస్ వచ్చిన వాళ్ళము మేమేదైనా చేయాలనుకుంటున్నామో మాకు పూర్తిగా అన్ని రంగాల్లో అన్ని స్థానాల్లో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళ సహకారం అసలు ఉండడం లేదు. రైట్ అండి. అంటే వివక్ష పట్ల లేకపోతే మన సత్తా ఏమిటో చూపించడానికి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం, అయినప్పటికీ ఈ వివక్ష ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి మీ పట్ల కూడా ఉందంటారా? 100%గా ఉందండి. ఇప్పటికి కూడా ఇండివిజువల్గా ఏదైనా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఏ ప్రభుత్వాలైనా కూడా వాళ్ళకి సహకరించడం లేదు, ఇది వాస్తవం కూడా. ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళని అడగండి, పవర్లో లేని వాళ్ళు ఉన్నా, ఆఫ్ ది రికార్డ్ అడిగినా లేకపోతే ప్రజెంట్గా అడిగినా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయాలనుకున్న దాన్ని నిర్దిష్టంగా మీరు ఇదే చేయండి అని చెప్పి చేసినవే చాలా ఎక్కువగా ఉంటాయి. 1 or 2 ఆప్షన్స్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ఇప్పుడు తీసుకుంటున్నాము. అసలు మీరు చూస్తే అసలు పోర్టిఫోలియోలో అలాట్మెంట్లోనే మహిళల వివక్షత కనపడుతుంటుంది. అంటే మహిళ అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ, లేకపోతే మహిళలకు సంబంధించిన శాఖలు ఇవ్వడము, లేకపోతే వాటికి సంబంధించిన నిర్వహణ మాత్రమే ఇవ్వడం. అలాంటి ఇవ్వడం వల్ల ఇచ్చినప్పుడు కూడా మేము ఇచ్చాం కానీ మీరు ఏం చేసుకోలేకపోతున్నాము అని మళ్ళీ మా మీద ఆరోపణలు చేయడం. సో సెకండరీ గ్రేడ్ సిటిజన్ గా ఎక్కడికి వెళ్ళినా సరే అదే చూపు ఉంది అంటే అదే ఉంది. ఇది 100%. ఇది భారతదేశంలో ఇంకా దౌర్భాగ్యం. ఏదైతే ముందు మాట్లాడతారో నిజంగా కూడా మహిళలకి అలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను అని చెప్పిన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. రైట్ అండి. అంటే ఇప్పుడు టైం ఇవ్వడంలో కానివ్వండి, మన హార్ట్ పెట్టి సోల్తో వర్క్ చేయడం కానివ్వండి, కుటుంబ బాధ్యతలు కొంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా సిద్ధంగానే ఉన్నారా మహిళలు? మరి దాంట్లో ఏంటండి, వాళ్ళకి పని చేయించడంలో చేసేటప్పుడు కానివ్వండి, కమాండ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏంటి కమాండ్ చేస్తా ఉంది, ఈవిడ మాకు చెప్పడం ఏంది, ఏంటి ఏది, ఇంట్లో మగుడు అనుకుంటుందా, ఇలా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో చెలాయించి ఏదో బయటకు వచ్చినట్టు ఉంది, ఇక్కడికి వచ్చి చేస్తా అంటే మేమెందుకు చేస్తాము అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇట్లా ప్రాక్టికల్గా కొన్ని వాస్తవాలు మా చెవిలో పడినప్పుడు కూడా మేము సరే తప్పదు ఇంకా ఇలాంటివన్నీ వాళ్ళకి ఎందుకు ఆన్సర్ చెప్పే అవసరం మాకు లేదు అనుకుని మేము కొన్నిసార్లు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్ణీతమైన ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ నిర్ణయ స్థాయి మా చేతిలో ఉన్నప్పటికి కూడా దాన్ని రానియకుండా సమయానికి వాళ్ళు స్పందించకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మేము కూడా విఫలమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. రైట్ అండి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ముక్కుసూటిగా నిక్కచ్చిగా నిర్భయంగా నేను ఇలాగే చేస్తాను ఎలాంటి పేరన్నా పెట్టుకోండి అనేటువంటి మహిళలు కూడా ఉన్నారా? 100% ఉన్నాము. అదే ఇప్పుడు నా పరిస్థితి అదే కదా, ఈవిడ ముక్కుసూటిగా వెళ్తుంది, అసలు ఖచ్చితంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్ర రాజకీయం అంటే అన్నీ చంపుకొని ఆ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉన్న వాళ్ళే రాజకీయంలో రావాలి అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది నిజంగా కూడా వాస్తవమే. ఎందుకంటే పట్టుదలగా ఇంకా మహిళ విషయానికి వస్తారికి మన ఇంట్లో ఆల్రెడీ అడిగిమిరిగి ఉన్న వ్యవస్థల నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎదురు తిరిగి లేదండి నేను చేస్తాను ఇది ఎలా కుదురుతుందండి అని చెప్పేసి ఖచ్చితంగా నా లాంటి వాళ్ళు అడిగారు అనుకోండి, అమ్మో ఈ అమ్మాయి మళ్ళీ మన ఫర్దర్గా ఈ అమ్మాయికి అవకాశం ఇస్తే ఇంకా మన పాయింటే స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ అమ్మాయికి అవకాశాలు ఇవ్వకూడదు అలా అనుకుని పకడ్బంది వ్యూహాలు పురుషులు చేయడం వల్ల మాలాంటి వాళ్ళు చాలా స్టేజ్కి వెళ్ళినప్పటికి కూడా ఆ మెయిన్ దగ్గరకు వచ్చిన తర్వాత మమ్మల్ని కట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నా విషయంలో కూడా ప్రాక్టికల్ కూడా అలాగే జరిగింది. అంటే స్వయంగా నేనేది నిర్ణయం తీసుకోకూడదు, ఒకవేళ నేను తీసుకున్నా ఆ అమ్మాయికి అంత టాలెంట్ ఉందా, అవసరం లేదు, ఆవిడే ప్రతిరోజు మనం అడగాలి, ఏదైనా మమ్మల్ని అడిగే చెయ్యాలి అని ప్రతి వాడే ఆశించాడు. ఆఖరికి మండల స్థాయి లీడర్ల దగ్గర నుంచి డిస్టిక్ నాయకుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కార్యకర్తల దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అదే రకంగా ఆశించారు. దానికి నేను ఎదురు ఒడ్డి పనిచేశాను. ఎందుకు మీకే తెలివి ఉందా నాకు లేదా,
నాకు సంబంధించినంతకు నేను నిర్ణయాలు తీసుకోగలను. నాకు అదే నాకు శక్తి ఉంది. ఒక మహిళ అనే వివక్షత అవసరం లేదు. కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను కొన్ని నిర్ణయాలు తీసుకోగలను అని చెప్పేసి నేను కొంచెం కొన్ని నిర్ణయాలు నేను స్ట్రాంగ్ గా తీసుకొని వెళ్ళడం జరిగింది. డిపార్ట్మెంట్ లో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, అలా చేయడం వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల రెండోసారి మళ్ళీ రాజకీయం అమ్మ ఇంత బాగా మాట్లాడగలది, ఇంత ఓన్ గా డిసిషన్ తీసుకునే స్థాయి అమ్మాయిలు ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయిలు మనకు అవసరం లేదు. మనకు అనుగుణమరిగి ఉండేవాళ్ళు, మన ఎస్ అంటే ఎస్ అన్న వాళ్ళే వెతుక్కుందాం అని చెప్పేసి మళ్ళీ రెండోసారి అలాంటి వాళ్ళ కోసం ప్రయత్నించుట, అలాంటి వాళ్ళని డమ్మీ క్యాండిడేట్స్ వెతుక్కోవడం జరుగుతా ఉంది. రైట్ అండి, అంటే ఇదే దృష్టికోణం, ఇదే రకమైనటువంటి వివక్ష కొనసాగుతున్నంత వరకు మహిళలు ఆశించినటువంటి పొజిషన్ పాలిటిక్స్ లో రాగలరంటారు? ఎంత రిజర్వేషన్స్ తీసుకురాగలిగినా, ఎంత పంచాయతీ స్థాయిలో 33% కల్పించినా పై స్థాయి వరకు నిర్ణయాధికారం ఉన్నటువంటి పోస్టుల వరకు మహిళలు రావడం కష్టం అవుతుందంటారు. అందుకనే మీరు అన్నట్టుగా వచ్చినప్పటికి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో 33% వస్తే ఒక మీరు అన్నట్టుగా ఏదో సాధిస్తాం అనుకోవడం కూడా అది ఖచ్చితమైనది కాదు. 33% వస్తే వాళ్ళ సంఖ్య పెరుగుందనంటే మెజారిటీ వాయిస్ పెరుగుతుంది కాబట్టి ఎక్కడైనా కూడా స్ట్రెంత్ అండ్ మెజారిటీ ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో మెజారిటీకే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మహిళా సాధికారత సాధించాలన్నా సమానత్వం సాధించాలన్నా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మన సంఖ్య అక్కడ పెరగాలన్నది మెజారిటీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరుగుతుంది. కానీ మే నిర్ణయానికి వస్తే మాత్రం మెజారిటీ ఉంటే 100% సాధిస్తాం కదా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాబట్టి మెజారిటీ రావాలి. అందులో మహిళలు వస్తే తప్పకుండా ఎంతో కొంత ఆశించినంత జరగకపోయినప్పుడు కూడా కొంత మెరుగు అవకాశం ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ సంఖ్యలో రాజకీయంలో రావాలి. రైట్ అండి, ఇప్పుడు పంచాయతీని మనం తీసుకుంటే 33% మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇవ్వడం జరిగింది, రాజీవ్ గాంధీ గారి హయాంలోనే మనకు వచ్చింది. ఎంతో మంది మహిళల పార్టిసిపేషన్ కనిపిస్తోంది, కానీ ఈ మహిళల్లో ఎంతమంది స్వతహాగా స్వయం సిద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు? కుటుంబ పాలిటిక్స్ కానివ్వండి, కుటుంబ నేపథ్యం కానీ లేకుండా ఇప్పుడు ఆడవాళ్లకు సీటు కేటాయించారంటే అది పురుషుడు వల్లే కేటాయించారన్న పేరు ఉంది కదండి. అవునండి, అవునండి, ఇదైతే నిజంగా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిమా ఇప్పుడు కూడా. అంటే ఒక మహిళను ఒక రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి లేకపోతే ఆడవాళ్ళకి లేకపోతే ఇప్పుడు పరిస్థితి కనుక్కున్నారు. ఎందుకంటే ఓటు కాదు, ఆడవాళ్ళకి అసలు ఓటే కాకుండా ఆడవాళ్ళ కంపల్సరీ ప్రాముఖ్యతను గుర్తించిన అన్ని పార్టీస్ వాళ్ళు కూడా ఎంతో కొంతవరకు మేము ఇంతమందికి ఇచ్చాము, మహిళలకు అధికారం ఇచ్చాము, ఇలాంటి వాళ్ళకు మేము వాళ్ళకి సీట్లు ఇస్తున్నాము అని చెప్పుకోవడం కోసం అన్నకొద్ది ఏదో నేమ్సేక్ కోసం అట్లా కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడికి వచ్చినసరికి పార్టీ ప్రెషర్స్ కొంత, తర్వాత హస్బెండ్ ప్రెషర్స్తో కొంత వస్తున్నప్పటికీ కూడా కొంతమంది అవుట్రేట్గా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఇప్పటికి ఎదిగారు. అది సంతోషదగ్గ విషయము. సర్పంచ్ చదువుకుని మహిళ కూడా నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసుకుని ఇప్పుడు మాట్లాడే స్థితికి వచ్చింది ఆవిడ, చైతన్యం వచ్చింది. రాజకీయాలు అనగానే మహిళలకు అనువుగాని రంగము, ఇక్కడ హత్య రాజకీయాలు ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి, చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇది మహిళలకు కుదరదు అనేటువంటి ఒక వాదన ఉందండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఉన్నారు, మంత్రిగా ఒకప్పుడు ఉన్నారు, మీరు కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు, నిజంగా ఎంతవరకు ఆ పరిస్థితి ఇక్కడ ఉంది? నిజంగా చాలా ఉంది. అది ఇప్పటికైతే నేను ఎగ్జాంపుల్గా నా లైఫ్లో తీసుకుంటే నేను అసలు నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా నేను రాజకీయంలో వచ్చాను. ఎలక్షన్కి సంబంధించి 15 రోజులు మాత్రమే క్యాంపెయినింగ్ టైం ఉందమ్మా. మామూలుగా నేను వెళ్ళేసి ఒక మహిళను కదా నేను మగవాళ్ళతో తగిలిది ఏదో మాట్లాడి షేకండ్ ఇవ్వడం అవన్నీ ఎందుకు లేచి అంటే సడన్గా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కొంచెం దూరంగా ఉండి నమస్కారం పెట్టి ఓటు అడిగాను, ఏం స్పందన లేదు. తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను, ఇది ఎక్కడ లోపం కనపడుతుంది ఏంటి, నేనే చనువుగా వెళ్ళి అన్న నాకు అన్న అని చెప్పి వెళ్ళడం, దగ్గరికి వెళ్ళి పలకరియడం, తమ్ముడు అని పలకరించడం, చేతిలో చేయి వేయడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఓహో ఈ అమ్మాయి చాలా ఫ్రీగా ఉంటుంది, రిజిడ్ మైండ్ కాదు, ఈ అమ్మాయికి పర్వాలేదు, భయం అనేది లేదు, సమాజంలో ఉన్న సమస్యను ఎదుర్కొనే స్థాయి ఉంది, ఆటోమేటిక్గా స్పందన వచ్చింది. అలాగే నన్ను గెలిపించడానికి కారణమైంది. ఎంత రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా మగవారి పెత్తనంలో మగవారి యొక్క అండదండలతోటే మా స్త్రీ ఉంటారు అని ఏదో ఒకటి వచ్చేసింది. మహిళలు అంటే మా ప్రాపర్టీ, మీ ఏం చెప్తే అది వినాలి, అది రాజకీయాల్లో కూడా సాధించడానికి చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళ వైఫ్లను పెట్టడమో, వాళ్ళ చెల్లెల్ని పెట్టడమో, లేకపోతే వాళ్ళ కుటుంబాలను పెట్టుకోవడం, వాళ్ళ తరఫు నుంచి వీళ్ళు ఎరకాలంతా తెర వెనకంతా చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు కూడా కానీ ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగిపోయింది కదమ్మా, ఈ గ్రూపులు ఇవన్నీ సంఘాలు ఇవన్నీ వచ్చిన తర్వాత లేదు లేదు మీరు తప్పకుండా మీరు రండి మేము చేస్తామనుకొని వాళ్ళ సమస్యలు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చాము. రాజకీయంలో ఆ రోజుల్లో చూస్తే కనుక ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చేవారు, అంటే కుటుంబ బాధ్యతలన్నీ నిర్వహించేసి ఒక అమ్మమ్మ స్థాయిలోనో నాన్నమ్మ స్థాయిలో ఉన్న వాళ్ళు 50s 40s దాటిపోయి 50s లో వచ్చిన వాళ్ళు వచ్చారు రాజకీయంలో. ఇప్పుడున్న ఆధునిక మహిళ ఏంటంటే తొందరగా అన్నింటిలోకి వచ్చేసింది, ఉద్యోగంలోకి వచ్చేసింది, రాజకీయంలోకి వచ్చేసింది, అంటే యంగ్ ఏజ్లో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికైనా భయం ఉంటుంది. ఇంటి నుంచి వెళ్తుంటే భర్తకు భయం, వయసుగా ఉన్నప్పుడే నా భార్యను పంపిస్తున్నాను, అందరి దృష్టి నా పెళ్ళ మీద ఎక్కడ పడుతుందో, అది పురుషుడిగా తన భార్య అనే ఒక స్వార్థము, అలాగే కుటుంబ సభ్యులకు నా చెల్లెలు అమ్మ బయటకు వెళ్ళిపోతుంది, ఎవరోడితో ఎలాంటి సమస్యలు వస్తుంది ఏమనుకుని కన్నవారి దగ్గర నుంచి అందరికీ భయం ఇప్పుడు కూడా ఉంది. కానీ ఎదుర్కొనే శక్తి మనలో వచ్చింది అనేది వాళ్ళు కొంచెం గ్రహించడం లేదు. అబ్బా మేమే ఉండాలేమో, కాలేజ్కి వెళ్ళాలంటే ఇంకా తిప్పే వాళ్ళు ఉన్నారు, ఇంకా బస్సు ఎక్కిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇండివిజువల్గా అర్ధరాత్రి ఇచ్చే అమ్మాయిలు కూడా ఇప్పుడు వచ్చారు.
చేంజెస్ వచ్చింది రైట్ సో వచ్చిన ఈ చేంజ్ సరిపోదు ఇంకా ఎంతో మార్పు రావాలి మన ఆశించిన స్థాయికి మహిళ స్వయంగా నిర్ణయాధికారం తీసుకునే స్థాయికి రావాలని మాత్రం ఆశిద్దామండి తప్పకుండా రావాలి ఎందుకంటే ఈ మగవారు ఎప్పటి వరకు పెత్తనం చలాయిస్తూ ఇక్కడే నా స్వామి దేవుడు భక్తి అనుకునే లెవెల్ ఆ పురాతనమైన వ్యవస్థల నుంచి బయటికి వస్తేనే మనం మన మగ బతకగలం లేకపోతే బానిస బతుకులం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం కాబట్టి మహిళలందరూ కూడా మేల్కొని మనం అన్ని అన్ని రంగాల్లో వెళ్ళాలి ఏ రంగం మనకు కాదు అని అంటారో ఆ రంగంలో వెళ్ళి పని చేయడానికి ఆసక్తి కనిపించాలని నేను అంటాను।